హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంట. ఈరోజు మనం పప్పుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సినవి ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, అలాగే ఒక పావు కప్పు జీడిపప్పు, ఒక ముప్పావు కప్పు బెల్లం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో మనం వేరుశనగ గుళ్ళను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పల్లీలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నీటిని యాడ్ చేసుకుందాం. ఒక పావు గ్లాస్ నీటిని యాడ్ చేసుకొని నీరు కొద్దిగా వేడైన తర్వాత ఇందులో బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లాన్ని నీటిలో బాగా కరిగించాలి. ముదురు పాకం వచ్చే వరకు బెల్లాన్ని బాగా కరిగించాలి. బెల్లం కరిగేలోపు మీరు ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళను పొట్టు తీసివేసేసి శుభ్రంగా చేసుకోండి. ఇప్పుడు బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 యాలకులను నలగొట్టుకొని వాటిని కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకొని పొట్టు తీసివేసిన పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. 1-2 నిమిషాల పాటు పల్లీలకు పాకం బాగా పట్టే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ పాకాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం అనేది కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలి. ఎందుకంటే పాకం అనేది చల్లారిపోతే మళ్ళీ ఉండలు చేసుకోవటం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలోనే ఉండలుగా చేసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే పప్పుండలు రెడీ అయిపోయినట్లే. ఇలాంటి టైంలో మీరు బయట దొరికే స్నాక్స్ కన్నా పిల్లలకు ఇలా చేసి పెడితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.